ఏకంగా కార్పొరేషన్ ఏమైందండి ఇప్పుడు ఎత్తిపోయింది ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏం చేస్తున్నారో మాకే తెలియదు ఏనాడు కార్పొరేషన్కి ఎందుకు లో నిధులు కేటాయించలేదు అని అడిగే పరిస్థితి లేకుండా సో మన అందరం కలిసి కట్టుగా పోరాడితేనే మన సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం ఉంటుందని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుతున్నాం తప్పనిసరిగా మీరు అడిగినట్టు రోడ్లు కానివ్వండి తాగునీటి పథకాలు ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు అమ్మ ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఉన్న యానాదలు ఇప్పటికే నేను చెప్పినట్లు మత్స్యకారులుగా ఉన్నారు కౌలు రైతులుగా ఉన్నారు రైతు కూలీలుగా పనిచేస్తున్నారు మత్స్యకారులుగా ఉన్న యానాదులకి ఏకంగా ఈ ప్రభుత్వం రెండు వందల పదిహేడు జియో తీసుకొచ్చి మీ పొట్ట ఇంకా కౌలు రైతులకి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందే పరిస్థితి లేకుండా పోయింది ఎన్నికల ముందల ప్రతి ఏడా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పండించిన పంట కొంటామని ఆనాడు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అది గాలికి వదిలేసింది సో దయచేసి మీరందరూ ఆలోచించండి ప్రత్యేకంగా యానాదుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని చాలా మంది నన్ను ఇప్పటికీ కోరారు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత యానాదుల అభివృద్ధి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ మేము ఏర్పాటు చేస్తాం దామాష ప్రకారం నిధులు కేటాయించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ తల్లి మీరు అడిగిన ప్రశ్న మేరకు చాలా స్పష్టంగా నేను చెప్పాను మహిళలకి వాళ్ళు వాళ్ళ సొంత కాలుపై నిలబడాలనే లక్ష్యంతోనే ఈ మహాశక్తి అనే కార్యక్రమం ద్వారా ఆడబిద్ద నిధి తల్లికి వందనం దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు అందిస్తాం ఇంకో పక్కన ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేసేదాం కూడా ఈ నాలుగు కార్యక్రమాలు బాబుగారు ప్రత్యేకంగా మహిళల కోసం ప్రకటించడం జరిగింది సో తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆదుకుంటాం ఇంకా ఐటీడీఏ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది కనీసం ఎంతమంది యానాథలు ఉన్నారో చెప్పే పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం లేదు ఎన్యూమిరేషన్ చేయాలా ఐటీడీ అని బలోపేతం చేయాలా ఈ కార్పొరేషన్ ద్వారా మిమ్మల్ని ఆదుకుంటామని ఈ సభాముఖం అందరు తెలుపుకుంటూ అమ్మ అభివృద్ధి కార్యక్రమాలు అంటారా అభివృద్ధి మారు పేరే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడేసిన రోడ్లే ఆనాడేసిన సీసీ రోడ్లే ఆనాడేసిన వీధి దీపాలే ఈరోజు ఉన్నాయి తల్లి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసే పరిస్థితులు లేదు తప్పనిసరిగా మీ కోరిక మేరకు తెలుగుదేశం పార్టీని గెలిపించండి మొదటి పద్దెనిమిది నెలల్లో పెండింగ్ సిసి రోడ్లన్నీ యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం మొదటిది రెండోది గెలిచిన మొదటి మూడు సంవత్సరాల్లోనే తాగునీరు ఉచితంగా ప్రతి గడపకి అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా యానాది సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్ జై తెలుగుదేశం అడగండి కూర్చోండి ఒక రెండు నిమిషాలు కూర్చోండి అప్పుడు అడిగినప్పుడు అడగలేదండి బా చెప్పు సార్ నమస్తే సార్ మాకు యానాదులకి ప్రతి ఒక్కరికి ఎకరా రెండు ఎకరాలు పొలాలు ఇచ్చినారు ఆ పొలాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జలక రేణి బోర్లు వేస్తానని చెప్పి ప్రకటించాడు జలకళ సార్ ప్రతి ఒక్కరికి బోర్లు వేస్తామని ప్రకటించాడు కానీ అది ప్రకటించడమే కానీ అది చేయలేదు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా యానాదులకి అది న్యాయం జరగద్దా అని అడుగుతున్నాను సార్ తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆ కార్యక్రమం పేరు ఎన్టీఆర్ జలసరి ఎన్టీఆర్ జలసరి కింద బోర్ వేస్తమే కాదు మీకు సోలార్ మోటార్ సోలార్ ద్వారా మోటార్ కూడా బిగించాలనేది బాబు గారు ఆనాడు మాకు డైరెక్షన్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వంలో దీనికోసం అనేక నిధులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది కానీ ఆ ప్రోగ్రామ్ ని చంపేసి ప్రతి మండలం క్షమించాలి ప్రతి మండలమో ప్రతి నియోజకవర్గం మర్చిపోయిన ఆయన ఒక హామీ చెప్పాడు నేనే మర్చిపోయాను ఈ జల జల ఏం పేరు జల కళనా జల జల కళ అన్న పేరు కింద ఐదు వందల బోర్లు వేస్తా అన్నాడు ఎన్నికల ముందర ఐదు వందల బోర్లు అన్నాడు ఐదు బోర్లు కూడా వేయలేదు ఈ ప్రభుత్వం ఐదు బోర్లు వేసిన తర్వాత వాళ్ళ పేమెంట్ కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం సో రేపు అధికారులకు వచ్చిన తర్వాత చిన్న సన్నకారు రైతులకి తప్పనిసరిగా ఆ బోర్లు ఏర్పాటు చేసి సోలార్ ద్వారా మోటార్ బిగిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా ప్రశ్న ఫాలోఅప్ ఉందా అరే అడిగినప్పుడు ఎవరు చేతులు పై ఇప్పుడు అడుగుతున్నారు అయిపోయిందో అడుగుతున్నారు అందరు చెప్పండి చేస్తారా సార్ చేస్తాం చేస్తాం నియంత్రణ ఈ జగన్ పిచ్చి బ్రాండ్లు తరిమి కొడతాం ఈ పిచ్చి పిచ్చిబ్రాలు తరుము కొడతాం అలాగే ఇలాంటి ఇక్కడెవరన్నా మద్యం తాగే వాళ్ళున్నారో లేరో తెలియదు కానీ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా తాగద్దండి జగన్ తయారు చేసిన మద్యం మట్టుకు పొరపాటున మీరు తాగితే సంవత్సరంలో దేవుడి దగ్గరికి వెళ్తాం మనం అలాంటి దారుణమైన మద్యం ఈ ప్రభుత్వం తయారు చేసి ఏకంగా ప్రజల్ని పీడిస్తున్నాం విచిత్రం మద్యపాన్ నిషేధం ఎందుకు జరగదో నేను చెప్పాల్సిన అవసరం ఉంది మద్యం ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని ఏకంగా బ్యాంకులకి తాకట్టు పెట్టి ప్రతి మందుబాబు తలపైన అప్పు తీసుకొచ్చాడు జగన్ సో మీరు తాగే మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈయన అప్పు తీసుకొచ్చాడు సో జగన్ కూడా మద్యపాన నిషేధం చేయలేడు ఎన్నికల ముందలు చెప్పాడు కానీ ఆ ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇప్పుడు తీసుకొచ్చాడు సరే ఇంకా అది అవుతు అప్పు కట్టే వరకు ఇది అవుతుంది అదే పరిస్థితి కానీ నియంత్రణ చేయాల క్వాలిటీ దారుణంగా ఉంది ఏకంగా మీరు చూస్తే ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితికి వచ్చింది షాపులు పెట్టారు వాళ్ళకి టార్గెట్లు ఇస్తున్నారు టార్గెట్లు అమ్మకాలు ఒకవేళ తగ్గితే వాళ్ళకి ఫోన్లు చేసి పని ఎందుకు నువ్వు అమ్మట్లేదు సరే కానీ ఏకంగా జగనే ఫోన్ చేసి అడుగుతున్నాడేమో నాకు డౌట్ ఉంది వాళ్ళని కూడా విపరీతంగా హెరాస్ చేసి ఎక్కువ మద్యం అమ్మండి 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 అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చాము అది రోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి థ్యాంక్ యూ లాస్ట్ అమ్మా ఎవరు అడిగారు వెంకల తమ్ముడు యువగలం కదా కుర్రోడికి అవకాశం ఇవ్వాలరా సార్ మాది డక్కిలి పంచాయతీ సార్ మన మన గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పొలాలు పెట్టుకున్నాం సార్ మేము మన గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మన సార్ ఉన్నప్పుడు మాట్లాడేస్తా సార్ ఎవరు వచ్చినా అబ్జెక్షన్ చేసినా మాట్లాడేస్తా రెండు వేల పంతొమ్మిది దాటిన తర్వాత మన గవర్నమెంట్ పడిపోయిన తర్వాత కనీసం అక్కడ దగ్గర పోయేదానికి గోల్ చేస్తారు ఇప్పుడు మాకేదన్నా అవకాశం ఉండి మాకేదాన మూడు వందల కుటుంబాల పైన సార్ మా డక్కిల్ మండలం కందలవారిపల్లి సార్ పంచాయతీ డక్కిల్ పంచాయతీ సార్ అమ్మా ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వాలపై ఉన్న బాధ్యత అక్కడ ఉన్న భూమిని ఫారెస్ట్ నుంచి డీనోటిఫై చేసి ఇచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వేరేది ఇక్కడ భూమి కొనుగోలు చేయాలి చేస్తే అప్పుడు ఈ సమస్య ఏర్పడదు బాబు గారు ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే తరతరాలుగా మీరు అక్కడ వ్యవసాయం చేస్తున్నారు శ్రీశైలం అయితే చెంచు సోదరులు ఏకంగా అక్కడ అడవిమైన ఆధారపడి ఉంటారు కానీ వాళ్ళని కూడా ఈరోజు అక్కడ వెళ్ళకుండా చేస్తున్నారు ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది దానివల్ల మీరు చాలా నష్టపోతున్నారు తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆదుకుంటాం మీకు శాశ్వతంగా హక్కు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఓకే అమ్మా అందరికీ నమస్కారం జై తెలుగుదేశం ఉంటానన్న